హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ వీడియోని మీరు లైక్ చేసేయండి, ఓకేనా? సో ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఎస్సీపీఎస్ సరా ఎస్ఆర్సీడబ్ల్యూ పోస్టుకు సంబంధించి అయితే ఇది మనకు రావడం జరిగింది. సో వివిధ రకాల పోస్టులు అన్నమాట. అయితే ఇందులో మనకు ఇది స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్కి సంబంధించి, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్కి సంబంధించి, అంటే ఎస్సీపీఎస్ అండ్ ఐసీపీఎస్కి సంబంధించిందనమాట. అయితే ఇది మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇందులో మనకు అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడంటే అప్లై చేసుకోవడానికి 3వ తేదీ 10వ నెల 2019, ఓకేనా? అయితే ఇందులో స్పెషలిస్ట్ జెండర్ వచ్చేసి ఎస్ఆర్సీడబ్ల్యూ, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. అలాగే సారా ప్రోగ్రామ్ మేనేజర్కి సంబంధించి అడాప్షన్, ఫాస్టర్ కేర్ స్పాన్సర్షిప్ అండ్ ఎస్సీపీఎస్ అంటే ప్రోగ్రామ్ ఆఫీసర్, అలాగే ట్రైనింగ్ ఐఈసీ అండ్ అడ్వొకసీ, అలాగే అకౌంట్ ఆఫీసర్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే వీటన్నిటికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అప్లికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూద్దాం. అలాగే అప్లికేషన్ ఫామ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది, ఫిల్అప్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూద్దాం. అలాగే దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ వస్తే కాంటాక్ట్ పర్సన్కి సంబంధించి ప్రోగ్రామ్ మేనేజర్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే అతనికి వచ్చి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు క్వాలిఫికేషన్ వివరాలు, ఖాళీల వివరాలు అంటే ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసాం. సో ఇప్పుడు నేను మీకు దీన్ని ఓపెన్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే, సో ఇందులో వచ్చేసి మీకు ప్రోగ్రామ్ ఆఫీసర్ ట్రైనింగ్ ఐఈసీ అండ్ అడ్వకసీకి క్వాలిఫికేషన్ చూసుకుంటే, మీకు ఏదైనా సోషల్ వర్క్ మీద ఎంఎస్డబ్ల్యూ కానీ, లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీ కానీ, లేదా మాస్టర్ కమ్యూనికేషన్ అంటే మాస్ కమ్యూనికేషన్ సంబంధించి ఏదైనా యూనివర్సిటీలో మీ దగ్గర కనుక సర్టిఫికేట్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అంటే పీజీ గ్రాడ్యుయేట్ లెవెల్స్ కానీ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు, అంటే హైయర్ ఎడ్యుకేషన్. అదేవిధంగా ఇందులో మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఈ పోస్ట్కి. అలాగే మీకు దీంట్లో వచ్చేసి ర్యాపో అంటే పార్ట్నర్షిప్ విత్ ది ఎన్జిఓసీ అని అడుగుతున్నారు. అలాగే మీకు ఇక్కడ ఎన్ని పాయింట్లు ఇచ్చారో అవన్నీ మీకు కంపల్సరీ అవసరం. దీనిలో ఏజ్ రిలాక్సేషన్ మీకు కనుక ఏజ్ చూసుకుంటే 25 నుంచి 35 సంవత్సరాల లోపల ఉండాలి మీకు ఏజ్ అనేది, అప్పుడే మీరు ఈ జాబ్కి అప్లై చేసేందుకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మీకు ఎంఎస్ ఆఫీస్ అనేది ఉండాలి, అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టచ్ అనేది మీకు ఉండాలి ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే. సో ఇవన్నీ మీకు అడగడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి జాబ్ డిస్క్రిప్షన్, అలాగే రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇచ్చారు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చెక్ చేయండి వీటన్నిటిని. అలాగే అకౌంట్ ఆఫీసర్కి చూసుకుంటే, అకౌంట్ ఆఫీసర్కి వచ్చేసి మీరు మాస్టర్ డిగ్రీ అనేది కామర్స్ కంప్లీట్ చేసి ఉండాలి, అది కూడా ఏదైనా యూనివర్సిటీలో మీరు కంప్లీట్ చేసి ఉండాలి, లేకపోతే ఫైనాన్స్ ఎంకామ్ అనేది ఏదైనా యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. అదేవిధంగా మీకు 20 పాయింట్స్ ఆఫ్ హైయర్ క్వాలిఫికేషన్ అంటే మీకు క్వాలిఫికేషన్ కూడా హైగా ఉండాలనేసి మీకు ఎంకామ్ అయినా పర్వాలేదంటూ అడుగుతున్నారు. అలాగే మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇందులో. అలాగే మీకు ఇందులో ఎబిలిటీ టు వర్క్ ఆన్ ఏ కంప్యూటర్ అండ్ కేపబుల్ ఇన్ యూజింగ్ ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ కింద అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది, ట్యాలీ కానీ ఎట్సెట్రా. సో యాజ్ మటుకు 25 to 35 ఇయర్స్ ఉంటే చాలు ఈ జాబ్ నోటిఫికేషన్ కూడా. అలాగే అసిస్టెంట్ కమ్ డేటా ఆపరేటర్ చూసుకుంటే ఎంట్రీ ఆపరేటర్, ఇందులో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తుంటే చాలు, అది కూడా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్లో మాత్రమే. సో ఇది కూడా మీకు అడుగుతున్నారు మెయిన్ పాయింట్ అయితే. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు మీకు. దీంట్లో వచ్చేసి మినిమం వర్క్ మేనేజ్మెంట్ గురించి, ఆఫీస్ వర్క్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే జనరల్ కండిషన్ వచ్చి మీకు 10,000 శాలరీ అనేది ఉంటుంది ఈ జాబ్ నోటిఫికేషన్కి. సో ఇందులో ఏజ్ 21 to 35 ఇయర్స్ ఉంటే చాలు, సో ఈ జాబ్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఐసీపీఎస్ కూడా ఇచ్చారు, క్వాలిఫికేషన్ సేమ్ డీటెయిల్స్. అదేవిధంగా ఇందులో శాలరీ వచ్చి 32,000 వరకు మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్ వివరాలు అయితే మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు. సో ఇవి నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు అయితే. అయితే ఇప్పుడు మనం వీటికి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్అప్ చేసి ఒక అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే చూపిస్తాను, వెయిట్ లోడింగ్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. మీ పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా మీ అన్ని డాక్యుమెంట్ డీటెయిల్స్ అనేవి దీంట్లో ఎంటర్ చేసేసి మీరు వచ్చేసి ఇక్కడ చూపించిన అడ్రస్ అంటే ఏ అడ్రస్ అంటే ఇక్కడ మీకు ఇచ్చున్నారు. సో WD అండ్ CW డిపార్ట్మెంట్, జంపానీ టవర్స్, అమరావతి రోడ్, గుంటూరు 5226 అనే అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో మీకు ప్రోగ్రామ్ మేనేజర్ యొక్క నెంబర్ ఇస్తాను, సో ఆయనతో కనెక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ అనేది కనుక్కోండి, మోర్ డీటెయిల్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్. సో మరో వీడియోలో మరి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం.